ఏయ్, తాగి ఎందుకు నీళ్ళతో దొడ్డుకెళ్ళేందుకు నీళ్ళు ఇచ్చారా? అందుకే తెలియని హోటల్ రాకూడదని. చచ్చా సార్ సార్ కోపడకండి, వేరే నీళ్ళు తెప్పిస్తాను. రే గాడిద, ఎవరది గడిగింది? జలగంట, ఇదేంట్రా కడిగే లక్షణం? ఇలాగైనా కడగడం నిజే అక్కమ్మా. మూడు పూట్లో మెక్కుతున్నావు కదా, అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నీ వల్ల కస్టమర్ పోయాడు. నీకు మళ్ళీవా, మాట్లాడుతుంటే ఆ సూపేంటి? నీకు బాగా బలిసిందిరో, చెప్పుతో కొడతాను నిజే అంకమ్మ. ఒరే సాంబారా, ఇడికి రాత్రి కూడెట్టుకో, ఒక రోజు కడుపు మాడితే నీకు బుద్ధి రాదు. ఏంట్రా వింతగా ఉంది? బావా,
ఆ గోయిందు వెళ్ళాడు గంజాయి అమ్ముతాడే పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఏముంది? లే బామర్దే, నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే, ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురుమావా. నీకే డిమ్కి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా, తొందరపడి ఆ సీనియర్తో అవుతావు ఎందుకు? ఎవడరా వీడు? రారాయల ఎవడా నువ్వు? రెండు రోజుల నుంచి ఇక్కడే పడుకున్నానా? రేయ్ ఎవరా నీదే? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్ ఏవడిగిన సైగలే చేస్తున్నట్రా పోబే. బొమ్మర్జీ మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటాడు రా. రేయ్ రారా ఇలా రేయ్, నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం, ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరో. ఎవరు అతను? నాకు తెలిసిన అతనన్న, నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు, ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను, దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయమే మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవన్న అనే రవి యాదవ్. మిస్టర్ నువ్వు వెళ్ళి కింద ఉండవు. ఏంట్రా, రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు, ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. ఏయ్, ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడినే కాదు. రవి యాదవ్ తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్, ఈయన ఏదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఎలా భయపడుతున్నాడు? అతను ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇంతటితో వదిలేయి. ఏయ్, నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు, నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? ఏయ్, సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును, వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను, నువ్వేం పేగలవురా? ఏయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్, మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో, పెట్రా ఫోన్. రే సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? రవి యాదవ్ని ఎదుర్కొన్నావు, చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలో వ్యయం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాళ్ళని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికే వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో జలకంటట.
ఎవరు? బాలరాజు ఎవరు? దీనికి బాలరాజు ఎవరు? దీనికి బాలరాజు ఎవరు? రే ఎవడ్రా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకు ఎందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రై ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనే రా బాలరాజుని. ఏం కావాలా నీకు? గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నావు సార్? స్పాట్ వెళ్తున్నాను సార్. వెంటనే స్పాట్ వెళ్ళకుండా ఇంతసేపు ఏం చేస్తున్నారయ్యా మీరంతా? సారీ సార్, ఇంకో 5 నిమిషాలు స్పాట్ లో ఉంటాను సార్. నాన్సెన్స్, జరిగింది ఎప్పుడు? మీరు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో విచారించారా? ఏంటి ప్రాబ్లం? బతుకున్నాడా చనిపోయాడా? దెబ్బలు తినది ఎవరు? బాలరాజు 32 చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశాడు సార్. బ్రూట్లీ ఇంజర్డ్, హెవీ బ్లడ్ లాస్. పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. ఏంటి ప్రాబ్లం? జలకంట సార్. ఏమిటి జలకంఠనా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు? ఎస్ సార్. ఇలా రండి సార్తో చెప్పండి సార్. అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను అక్కడే వచ్చి అటాక్ చేశాడు, చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్. కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్, ఇటు వైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ సార్? ఒక చిన్న సజెషన్ చెప్పండి సార్. రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు, లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. పెళ్ళాం పెట్టాలి, ఇంటో పెట్టి తాళం వేసాం, గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తెప్పాలా లేవనుకో మలమలా మాడి. ఉన్నారు సార్. వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా, తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు వద్దు సార్. మీరు ఎక్కడ సర్దుగా పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను
అన్నా కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరవశం మ్యాటర్ ఏమైంది అన్నా? వాడిని ఒప్పించావునా? ఏమా, ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి, మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా సార్? రవి అది వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్, జలకంఠ విషయం నాకు తెలుసు. జలకంఠ ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్, ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్, దెబ్బలు తిన్న వాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూజ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గారి దగ్గర ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా? అది నేను చూసుకుంటాను. అది కాదు సార్, నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం, అనా ఎక్కడరా జలకంఠ? రామనతో పెట్టుకోకురా. నువ్వు కాయ కష్టం ఏదో చేసి బతికిపోతున్నా, నీ పొట్టే కొట్టే రాజకీయం తరుముతుందిరా. అరే కాదన్న కాభయ్యా, నువ్వు మందు కొట్టరా, నీ బాధలన్నీ మరిచిపోయే మార్గం ఇదేరా. రామనతో పెట్టుకోకురా, అడ్డా మనది రామా వసత చూడరా. ఆడుపులి జూతమే పంద్యం వేసి ఆడుదాం, తలలు లేపు తంత్రమా ఎన్నే వేసి లేపుదాం. గతులు చతులు గడ్డి పోచరా, మనసు పాడు పాట పాడరా. రాసి పెట్టి ఉన్నదంటే మోసుకొస్తాం సారు, చూసి వరా అన్నావంటే కాల్చి వచ్చేస్తా. పదో క్లాసునే ఎరగనే ఏ పాఠము ఎక్కదే, తొమ్మిది క్లాసులైనా మనో నాకు ఎక్కదే. నన్ను గెలుచు మందులే ఇంకా సిద్ధం కానిదే. గురుడి అడుగు ముందు కడదురా, రేయి పగలు మనకు జతలురా. చొక్కా మీది కాలర్ రెద్ది కింగు లాగా నేనే.
సదాం హుసేన్ మహారాజాలే చట్టం చేయిస్తా సంబా సంబాలే సుంబలే సంబా సంబాలే అడ్డా మనది రామా వాసతా చూడరా సంబా సంబాలే సుంబలే సంబా సంబాలే బోసుమాన రామనతో పెట్టుకోకురా నువ్వు కాయ కష్టమేదో చేసి బతికిపోతున్నా నీ పొట్టే కొట్టే రాజకీయం తరుముతుందిరా అరే కాదనక భయ్యా నువ్వు మందు కొట్టరా నీ బాధలన్నీ మరిచిపోయే మార్గం ఇదేరా నిన్ను ఒకడిని కొట్టావుగా, వాడు చీఫ్ సెక్రటరీకి బంధువట. నువ్వు కొట్టినప్పుడు ఎవడో ఒకడు నిన్ను బాగా చూసినట్టున్నాడు. అందుకని నిన్ను అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదని కమిషనర్ బతిమాలుకున్నాడు. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా? నువ్వు లోపలికి వెళితే పనులు ఎవరు చేస్తారా ఇక్కడ? కేసు నేను చూసుకుంటాను, నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఇదిగో దివ్యా భాగ్య త్వరగా రండి. ఏ పద పద. ఓకే ముందు బ్యాగ్స్ పెట్టేయండి, తర్వాత చూసుకుందాం. దివ్యా మదర్ టికెట్స్ అవి ఎక్కడున్నాయమ్మా? నా దగ్గరే ఉన్నాయి మదర్, ఇదిగో తీసుకొస్తున్నా. నా పర్స్ లేదే, ఇందులోనే పెట్టాను, షాప్ లోనే వదిలేసానా? ఇప్పుడు వస్తారు. আপনি এটা নিতে পারেন স্যার, বলুন স্যার, আই মিস মাই পার্স হিয়ার স্যার, আমি এখানে পার্স দেখিনি স্যার, স্মল কাউন্টিং স্যার, এটা 25 টাকা স্যার, স্যার আমি দেখিনি, এই ছোট আপনি
তাহলে আমি আপনাকে পরে আবার ফোন করব বুঝতে পেরেছেন তো ঠিক আছে হ্যাঁ রাখছি হ্যাঁ স্যার আই মিস মাই ট্রেন স্যার প্লিজ স্টপ দ্য ট্রেন পরে আবার ফোন করব রাখছি আজিত স্যার প্লিজ আপনার কি অসুবিধা হয়েছে পিছে পড়ে আতে কলেজ স্যার বাংলা জানেন না এই মানিক বাবু এদিকে এসো বলুন দাদা জিজ্ঞেস করো কি হয়েছে এంటమ్మా మీది ఆంధ్రా నా అవునండి ఏమే అయ్యింది కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ మిస్ అయ్యింది నే స్టూడెంట్ ని ఫ్రెండ్స్ అంతా అందులో ఉండిపోయారు ప్లీజ్ హెల్ప్ చేయండి ట్రైన్ ఆఫ్ అని చెప్పండి సార్ ఉన్నారు కన్యాకుమారి ట్రైన్ చూడ గాచి మాల్ పొత్త సబ్ ట్రైన్ రో గాచి ఎక్కడ కి కర్బు బోలున్ ఎక్కడ ఆరం ట్రైన్ అట్కతే పర్బో నా ఉనకే బోలే దా టాక్సీ కరే పోర స్టేషన్ కి ట్రైన్ తా ధరేంది ఇదిగో చూడమ్మా నీ ట్రైన్ మిస్ అయ్యింది పక్క స్టేషన్ కి వెళ్తే ట్రైన్ పట్టుకోవచ్చు బయట టాక్సీ స్టాండ్ ఉంది ఒక టాక్సీ ఎక్కి ఉంటే ట్రైన్ ని అందుకోవచ్చు ఇక్కడ నాకు ఏమీ తెలియదు సో ప్లీజ్ హెల్ప్ చేయండి నా దగ్గర డబ్బు కూడా లేదు నన్ను ఆ స్టేషన్ తీసుకెళ్తే ట్రైన్ నుంచి తీసేస్తాను సార్ ప్లీజ్ డబ్బు కూడా లేదా హా బలూన్ సార్ హా ఉన్నారు కాచే ఎక్దమ్ టాకా లే కి కర్బు తో జావ్ సహాయ కరో ఆ ఎవర్ బలూన్ నురామా సార్ ఎంత దూరం ఉంటుంది సార్ దగ్గరే ఏయ్జే ভাই শুনো উনার ট্রেন ছুটে গেছে খড়গপুরে গিয়ে ট্রেনটাকে ধরাতে হবে এখান থেকে খড়গপুরের ভাড়া কত জানো তুমি যাই হোক উনি অসুবিধায় আছেন ওখানে গিয়ে পরে তোমাকে টাকা দিতে পারবেন একটু আগে নিয়ে শোন আচ্ছা শোন জিকে ভিতরে আছে 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 সব সব পেট্রোল পোস্ট করে দেখা টাইম আইডি সব মিনিট আমি আসছি সব
দাঁড়িয়ে আছে সে আমার বউ যে জানিস মাথা খারাপ হয়ে গেছে কিছু হয়নি তুই যা పడకు ధైర్యంగా వెళ్ళు ఇక నీకే ప్రాబ్లం రాదు ఓకేనా ఇదిగో నీ టికెట్ జాగ్రత్తగా ఉంచుకో ఇలా చూడు ఇది నీ ఖర్చులకు ఉంచుకో తీసుకో
రెండు టీ. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే, ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు? నువ్వు బయలుదేరు. అయ్యో, ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే, నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్, ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది, మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే, అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి. పర్వాలేదు, నేను బయలుదేరుతాను.
కనీసం ఒక టీ అయినా తాగుదామా. రెండు టీ. తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతారంటున్నారే. మీరు మాత్రం అక్కడ లేకుంటే నేనేమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపొస్తుంది. నాకు జరిగింటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా, హ్యాపీగా వెళ్ళు, నేను బయలుదేరతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్, 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు, చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్, ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. మీకేం కావాలండి? 2 టీ. తాగండి. ఈ టీ ఎవరికండి? ఒక టీ అడిగాను. మీరే కదా 2 టీ చెప్పారు, 1 అంటారా టీ? డబ్బులు ఇస్తాను, ముందే చెప్పచ్చు కదా.
జలకంఠ మాట్లాడుతున్నాను. జలకంఠ, నేను రిటైర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఫోన్ లేదేమి లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నువ్వు ఒకటి కొట్టావు కదా, ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు. కేసు వాపస్ అయింది. ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇక్కడ చాలా పని ఉంది. బస్సులో వస్తావా, కార్లో వస్తావా? ఏయ్ సరే వస్తానులే. ఎప్పుడు వస్తాను? ఓ ఓహో, బస్టాండ్కా? నేను రావాలా? ఓకే ఓకే ఓకే. జలకంట బస్టాండ్కి రమ్మని గొడవ పెట్టాడు. నువ్వు అందరినీ మర్యాద రాకుండా పిలుస్తున్నావు. ఎవరో ఒకరిని నూతికి ఆరేస్తారు. పోయా నాడిపోయి 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 రెండు బాబు రెండు నాడిపోయి 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 రావాలి 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 నాడిపోయి 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 ఒక సీట్ అవుతుంది. రావాలి రావాలి స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాడిపోయి 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 రావాలి రావాలి నాడిపోయి 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 ఏ ఏ నలుపు చొక్క ఏ ఏ నాడిపోయి వెళ్ళాలా ఏ నలుపు చొక్క నిన్నే రా 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 ఇక్కడ ఇక్కడ పొరాన్ని నాడిపోయి 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 రావాలి 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 నాడిపోయి 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 అరిచాను కదా, అప్పుడు వచ్చి ఎక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే, జస్ట్ స్లిప్ అయింది అనుకో, మా ఉద్యోగాలు కదా పోయేది. అప్పటికే నేను నల్ల సొక్కని అరిచాను కదా. సాగిరాకి నాడిపడా కదా, చిల్లర తీసుంచు. సడన్ గా ఎందుకలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది. చెప్పాను, కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను. అది చాలదు. చాలు చాలదు చాలు చాలదు చాలు చాలదు లేదు చాలు. ఏంటి చాలు? ఏంటి చాలు? నా పేరేంటో తెలుసా నీకు? జలకంఠ. పేర్లాగే లేదు కదా, నన్ను అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలియదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగిన చెడ్డి వేసుకుని 18 గంటల సేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులిచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం.
డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను. కొట్టడం నరకటం అదే నా జీవితం, అదే నా జీవితం. భయంగా ఉందా? ఎప్పుడు నచ్చలేదు కదా, నచ్చదు నచ్చదు. అందుకే అప్పుడే చెప్పాను చాలదని. చాలదు అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను చెప్పేశాను. నేను బయలుదేరుతాను, వస్తా. లేదు లేదు, పిలిచినట్టు అనిపిస్తే అందుకే వస్తా. చంద్రశేఖర్, భాగ్య మేడం చూడడానికి వచ్చారా? ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు, మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు. ఎంతైంది? 20 రూపాయలు అండి. ఇప్పుడే వస్తానండి. అలాగే సార్. నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయి, 9849022520. బస్ స్టాండ్కి వెళ్ళు. అలాగే సార్. వెళ్తున్నాడా?
వైజాగ్ కి నెక్స్ట్ బస్సు ఇప్పుడు బస్సు ఉంది, వెనకాల సీటే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. రండి. జలకంట బస్ ఎక్కాడన్నా, రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి. ఓకే, వాడు వచ్చేసాడు, మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు, కేశవా వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి. అన్నా ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకన్నా, వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా, వదిలేద్దామన్నా. అన్నా వదిలేద్దామన్నా. అన్నా అన్నా. సరే వదిలే. వదిలే రావణి. ఏ వదిలే. రాజలకంట, ఏంటి ఇక్కడికి వచ్చా అని చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా బండెక్కు. రాజలకంట, ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు వదిలే. ఏ వద్దురా వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీంద్ర గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది, పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య, ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు, లేపేయడానికే వచ్చాం.
ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు, చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని ఏంటి? ఏం లేదు. సరే వదిలే, తెలిస్తే చేస్తుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను, తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. అన్న శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడు మనం. ఒక్క నిమిషం అన్న. ఏంటి ఎందుకు నడకుండా చాలా మందిని కొట్టాను, కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైంది నడకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లు ఏమి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను, కాదంటానికి నువ్వెవరు? రే, నేను ఓ అని ఒక్క మాటనుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు నా చావు ఇప్పుడు కాదు, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తానరా. నువ్వు మగాడివైతే చేయరా. ఎంగిలి ప్లేట్లు కడుక్కుని బతికిన కుక్కవి, నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను బతకను పోనీలేని వదిలేస్తే రవెన్నకే ఎదురు చెప్తావా? నువ్వే పెద్ద పుడింగి నాకు వాడిని వదిలేయమన్నావు. వెళ్ళు వెళ్ళు, వదలదు, పట్టుకో. వాడిని నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాను. వాడిని వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో వద్దండి. నచ్చాడు, ప్రేమించాను, ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్ళుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా, ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది, ఇప్పుడు ఇది వేరు. అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం, అవే నాకు ముఖ్యం. జలకంట నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. శ్రీశైలం ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా. రే, వాడు ఎటువైపు పెడుతున్నాడు, ఏ ఏరియాను చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకుని వేసేయండిరా. అన్నా పడ్డా పాలా, ఆపద్ర పోనీ, స్పీడ్గా పో. అన్నా అన్న జంక్షన్ వెళ్తాడన్నా. రే రే, వాడు మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవ్వకూడదు. వదలదు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. పూర్ణ మార్కెట్కి వచ్చారనా? పూర్ణ మార్కెటా? వదలద్దు, పట్టుకో 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 పట్టుకో, నరికేయ్. ఏంటో నువ్వు అనేది మన ఏరియాక? అవునన్నా, మన ఏరియాకి వచ్చారనా? మన వీధిలోకి వచ్చారనా? మన వీధిలోక? రే శ్రీశైలం, ఏంట్రా? అన్నా, మన ఇంటి దగ్గరకు వచ్చారనా? రే 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 రే, మన ఇంటి దగ్గరక, మన ఇంటి దగ్గరక. అన్నా, మన ఇంట్లోకి వచ్చారనా? ఏంటో వాగుతున్నావు. అవునన్నా, మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు రానివ్వు, రాయ్, వాడిని నరికి పోగులు పెట్టంట్రా. ఏంటా?
బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా, నాతో పెట్టుకోకు. ఇది ఒక్క మాట ఫోన్లో చెప్పుండొచ్చుగా. రే, ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకెళ్లారంటే ఏం పీక్కుతున్నారా మీరు? కలెక్టరు కమిషనరు చేతులు కట్టుకుని నిలబడతారు, అవమానరా. వారికి ఇంకో కుటుంబం కూడా ఉందా? ఇంతవరకు తెలియదే. ఇప్పుడు అదే ముఖ్యం. యాష్ వేసుకొని మోసం చేయట్లా, మూసుకోవై చాలుగానే. కమిషనర్ నెంబర్ ఎంతయా? ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. మోహన్ చూడు మోహన్, నేను వదిలితే ఊరు ఊరంతా టౌకేసేలా ఉన్నావే. ఆ రవణ్ణి బెదిరించాడు, నలుగురికి తెలిస్తే అవమానం కదా. వాణ్ణి ఇక్కడికి పిలిపించి మాట్లాడదాం. ఏ ఫ్రాడు, నర్మే పిలిపించి మాట్లాడతాడంటే మాట్లాడితే భయం బాధి, తర్వాత మనం ఈ వృత్తి చేయలేము. శ్రీశైలం, ఏంట్రా ఇది? మన ఎంగిలికుడు నీ బతికిన వాడు, తప్పంతా నాదే. పొద్దున్నే లేపేసి ఉండాల్సింది. పాపను వదిలేస్తే నా కళ్ళల్లోనూ దుమ్ము కట్టి వెళ్ళాడు. అన్నా, ఇంకో గంటలో మీ అమ్మాయి ఇక్కడ ఉంటుందన్నా. నాకు నా కూతురు ముఖ్యం కాదురా, వాడి చావే ఇప్పుడు నాకు ముఖ్యం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను చేసిన దాంట్లో తప్పే ఉంది, నచ్చలేదా? ఇలా చూడు, బస్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను. నీకోసం, నిన్ను ఎలాగైనా చూడటం కోసం. నచ్చకపోతే చెప్పు, నిన్ను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. లేదు, లేదు, నాకు మీరు నచ్చారని చెప్పగానే మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. కానీ మా నాన్నెవరో తెలిసి కూడా మీ దగ్గర దాచాను అనుకోవద్దు. నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మా నాన్నకి ఇక్కడ ఇంకో భార్య ఉంది, ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది. ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు, నేను ఏమీ అడగలేదు. నన్ను నమ్ము చంద్ర. ఈ పిల్లని తీసుకొచ్చినడివి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఇక్కడున్నట్టు తెలిసిందో ఇక అంతే. నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు, బయలుదేరు. ఎటైనా వెళ్ళిపోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని తెలియకుండా నించుని చూడు. నువ్వు రమ్మనుగానే నీ వెనక వచ్చింది, ఆ పిల్ల కోసమైనా వెళ్ళు. ఎక్కడికి, ఎక్కడికైనా వెళ్ళమంటావు? ఏదో చోటికి వెళ్ళరా. వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా? పారిపోయేది దాక్కోవడానికి కాదు, బతకడానికి. వచ్చేసరే, ఇప్పుడేం చేయడు? వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే విన్నారా? అనుభవించు, వచ్చేసారి చూడు. ఇప్పుడేం చేయబోతావు, ఎలా తప్పించుకుంటావు? మనలాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం, ఇది మన తలరాత. పొండి, ఎలాగైనా చావండి. ఎలకంట, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసే తీరాలి. వాళ్ళు వచ్చేసారు.
వాళ్ళని బైక్ రానికుండా ఆపే తీరాలి. చంద్ర, ఏదో ఒకటి చేయి చంద్ర, ప్లీజ్. ప్రమీలక్క, నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ఏంటి, నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? ఏంటక్క నీళ్ళ ట్యాంక్ వచ్చింది? అవును అనుకుంటా, ఎవరో కేకేశారు, త్వరగా బిందులు తీసుకోండి. బిందులు తీసుకోరండి, నీళ్ళు వచ్చాయట. నీళ్ళు వచ్చాయంటే బిందులు తీసుకోరండి. నేనేరా ముందుగా వచ్చాను, పట్టుకోండి రా వేదవని. నా కొడుకు బిల్డింగ్ ఎనకాల తాడు కట్టుకుని దిగి పారిపోతున్నాడు. బస్ ఎక్కడికి వెళ్తుంది? మచిలీపట్నం వెళ్తుంది. రెండు టికెట్లు ఇవ్వండి. 300 లేవు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు తెలీదు. నాకు వయసుడికి తలంతా నెరిసి నేను ముసలోనైన తర్వాతే చేస్తాను. భయపడకు, ధైర్యంగా ఉండు. ఆకలిగా ఉంది.
అరే యాడోకమ్మా, నా బంగారం కదూ, యాడకూడదు, నా తల్లి కదూ, యాడోకమ్మా. హలో మామా, నీ చెప్పిన పని ఏమైంది? సరే సరే, నేనే చూసుకుంటాలే. నీకు ఇదే పని అయిపోయింది, మైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు, వెళ్ళేటప్పుడు తీసుకున్నాలే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయిగా, ఇవ్వు పోనీ రా పోనీ. నువ్వు తప్పుకో తప్పుకో, కష్టపడి తింటే ఒంటికి పడుతుంది, బలవంతంగా లాక్కు తింటే ఎక్కడ పడుతుంది? సిగ్గుమాల యాదవులు వీళ్ళంతా రౌడీ యాదవులు సార్, రోజు ఇదే తంతు, అప్పనంగా అది ఇవ్వు ఇది అని లాక్కుపోతా ఉంటారు. ఆడదేవు బతికేనా? 100 రూపాయలు సంపాదించుకున్న పెళ్ళం పెట్లతో హాయిగా ఉన్నాను సార్, పడుకోగానే నిద్ర అడుతుంది. వీళ్ళ బతుకులు దేంతని గండం 100 ఏళ్ళు ఆయుష్ను. ఒకటి పోలీసుల చేతిలో చేస్తారు, లేదా వాళ్ళ వాళ్ళే పొడుచుకుని చేస్తారు. ఏదో వాగుతున్నాను అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది సార్. చెమటోడు సంపాదించింది లాక్కుపోతున్నారే, వాళ్ళు బాగుపడతారా? నిజంగా బాగుపడరు. ఎలా సంపాదించగలనా అని చూస్తున్నాను. ఎప్పుడైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర, 100 మార్గాలున్నాయి. ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. చూసావా, చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు, అది నిజమైంది కదా? విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా? విజయవాడలో మా రిలేషన్ ఒకరు ఉన్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు వెళ్దాం మనం. నీకు తగినట్టుగా ఒక పని, నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది, అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వెళ్దాం చంద్ర. ఎస్టీడి బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా? ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? నేను కాలిని మాట్లాడుతున్నాను. ఏంటి ఫోన్ చేసావట? సెల్ ఫోన్ వైన్ షాప్ లో వదిలేశాను, ఛార్జ్ డౌన్ అయింది, అందుకే ఎస్టీడి బూత్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు. కూతుర్ని అలాగా ఏమిటి అనేది మన జలకంట రవణ కూతుర్నా? సరే సరే వదిలే, నేను చూసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ అవుకో. భాగ్య, నువ్వు ఫోన్ చేస్తుండు, నేను వెళ్ళి విజయవాడకి ఏమన్నా బస్సు ఉందేమో చూసొస్తాను, లేదంటే తన కాల్ టాక్సీ తీసుకొస్తాను. సరే సరే, నేను చూసుకుంటాను. రేయ్, మన జలకంటగా లేడు, వాడు రవణకే ఎసరు పెట్టాడు. ఏమిటి అలా చూస్తారో, వాళ్ళ అమ్మాయిని లేపుకుపోయాడట. మన ఏరియాకే వచ్చింటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు. ఊరు ఊరంతా గాలించండి, ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు. ఎంత కావాలంటే అంత తాగండి. ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని రవణ్ణికి అప్పగించాలి. ఏంటి అలా చూస్తున్నావు, డబ్బు ఇవ్వాలా? ఈ పిల్లవరు ఫోన్ చేయటానికి వచ్చింది, ఫోన్ చేయటానికి వచ్చింది. ఎక్కడికి వెళ్తావే? నువ్వు రవణకు
జలగంట నేనెవరో నీకు తెలుసు కదా కసాయి కాళి ఇక్కడ గాట్లేదేమిట అనుకుంటున్నావా నిన్ను కైమాకెందుకు కొట్టేస్తాను ఇక్కడ మాత్రమే కాదు ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు ఇది నా కోటరా ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను మర్యాదగా ఇద్దరూ వచ్చి బండెక్కండి అదే ఒక్క నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను మీ వాళ్ళంతన్నీ తీసుకుని ప్రాణాలతో పారిపో రే 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 వీడి మాటలు విన్నారా నన్ను చంపుతాడట చంపు 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 Yeah.
చెట్లలో పొడిచాడు, బలంగా పడవలేదు, ఏమి కాదు. జలగండి తీసుకొచ్చిన కారు అదేరా, బండి ఆపు. ఆ కారు అలాగే ఉందా? తీసాపరా. అలాగే అన్న. జాగ్రత్త రా. అన్న ఈ బండ్లు వెళ్దామనా? అందులో డీజిల్ లెక్క కదా వదిలేశాడు పిచ్చనాయ. భావి భారత విధాతలారా, యువతి బకులారా, స్వానుభవమున తెల్పుతుల్దిని వినల్డి నా మాట. హే, లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలు, మీరెల్లరూ హాయిగా ఉండాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలి. నువ్వు పాట పాడక తల చేస్తావింది. చాలా విచిత్రంగా ఉందయ్యా మీ ప్రేమ. అసలు నువ్వెవరో, ఏం చేస్తా ఉంటావో, ఇవేవి తెలియకుండా ప్రేమించింది పిల్ల. బాగుందయ్యా, చాలా బాగుంది, చాలా ఇడ్డూరంగా ఉందయ్యా మీ ప్రేమ. ఏందమ్మా ఏడుస్తుండా? ఇద్దరు ఇక్కడికి వచ్చేసారుగా, ఇంకేమి కాదమ్మా, దిగులు పడక. ఇక్కడ మేమందరం ఉన్నాంగా, మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది. అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు, వైజాగ్లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకుని ప్రేమించుకున్నారు. అంతా మంచి జరుగుతుందమ్మా, ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు. ఇంకేం పర్లేదమ్మా, మంచి గాలిస్తా ఉంది, వెళ్ళి పడుకోండి, మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం. వింత కాదు నీ చెంత నున్నది, పదండి పదండి పదండిరా పదండి. అగ్గిలాంటి బలపే భక్కుమంటే ఎరుపే, కన్నమేసి గుండెలోన మంట పెట్టకే, కత్తిలాంటి సొగసు ముట్టుకుంటే బిరుసు, పచ్చి వెన్న జార నీయకే. సగం కలుపుదా, పట్ట పగలే వెనలంతా పిండుతా, పదమంటున్నా చలిమంటున్నా నీ కౌగిలికొస్తున్నా. ఓ అగ్గిలాంటి బలపే భక్కుమంటే ఎరుపే, కన్నమేసి గుండెలోన మంట పెట్టకే, కత్తిలాంటి సొగసు ముట్టుకుంటే బిరుసు, పచ్చి వెన్న జార నీయకే.
ఎందుకే చూస్తున్నా, తెలిసిన తప్పులు చేస్తున్నా, నా ఎదలో వేడి సెగలే పుట్టి ఏదో అవుతున్నా. నువ్వు చెను వేసిన కంచైనా కొంటే ఇడు నమ్మదు కొంతైనా, నా వయసే పంచి వరసే తెలిసి నీతో వస్తున్నా. చిన్నదాని అందం చూసాకే కొండపల్లి సొగసే తరిగెనులే, వెన్నెలటి నవ్వులు పూసాకే మల్లెలకు మాటలు కరిగెనులే. అగిలాంటి వలపే భగుమంటే ఎరుపే, ఓ అగిలాంటి వలపే భగుమంటే ఎరుపే, కన్న వేసి గుండెలోన మంట పెట్టకి. నీతో మాట్లాడాలన్నా వదలరా వాళ్ళని. ఇంత పనిచ్చి నేను నీకు తెలుసు, కొడతాను, డబ్బిస్తే మందు కొడతాను, అంతే. ఎవరితోనూ నవ్వుతూ కూడా మాట్లాడింది, కానీ భాగ్య విషయంలో నేను అలా ఉండలేకపోతున్నాను. భాగ్యని నాయుడు పెట్టని దేన్ని నేను మర్చిపోలేను. అక్కడున్న ఒక్కొక్క నిమిషం నా కొత్త. ఇంతవరకు నేను జీవించిన జీవితమే కాదు,
ఇకపై జీవించబోతున్నానే, అదే నా జీవితం, అది భాగ్యతోనే. సరే, ఇన్నాళ్ళుగా మొత్తం ఉన్నవాడని కొంచెం కూడా ఆలోచించి కూడా లేపేమన్నాడు. అందుకే నేను కోపంలో అలా నడుచుకున్నాను. కానీ అది ఇప్పుడు నువ్వా నేనని పోటీ పడే లెవెల్కి పెరిగిపోయింది. నేను పోటీ పడ్డానికి గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. ఆయన ఒకటి చేస్తే, నేను ఒకటి చేస్తే, మళ్ళీ ఆయన ఒకటి చేస్తే, మళ్ళీ నేను ఒకటి చేస్తే, ఇలా మళ్ళీ 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 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే ఇదే నా జీవితం. నేను ఎవరి కళ్ళల్లోనూ పడకుండా భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అది రవి యాదవ్ ప్రశాంతంగా ఉంటేనే జరుగుతుంది. ఆయన్ని ప్రశాంతంగా ఉండమని చెప్పు, నన్ను వదిలేమని. ఇది నువ్వే ఎలాగైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. శ్రీశైలం, నేను రంగాని మాట్లాడుతున్నాను. రవి అన్న ఎక్కడున్నారో చూసి చెప్పు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడి చూశాను, ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వాయన్ని ఎదిరించినట్టు తప్పుగా అనుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియడం లేదు. హలో, చెప్పు. ఎక్కడ, ఎప్పుడు? సరే, రవి నా నీకు స్పాట్ పెట్టాడు. వాళ్ళూరు నుంచి ఎవరినో రప్పించాట, నీకోసం వెతుకుతున్నారట. శ్రీశైలం నిన్ను చూపించడానికి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇప్పుడే ఫోన్లో నరసింహం చెప్పాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎక్కడున్నారు? హోటల్ దస్పల్లాలో ఉన్నారట. ఒరే బామర్దే, ఈ శ్రీశైలం పెద్ద కిలాడిలా ఉన్నాడే, మనిషిని చూపిస్తానని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. ఆయన చూపిస్తే ఈ పాటికి వేసేసి ఊరు వెళ్ళిపోయాలం కదా. శ్రీశైలం ఎప్పుడు వస్తానన్నాడు? ఇప్పుడు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? రేపు పొద్దున వస్తాడంట. సార్, ఒక బీర్. ఓకే సార్. రే, ఏందిరా ఇది, మనం వచ్చామని తెలిసి ఆడు ఎస్కేప్ అయ్యాడా ఏంటి? తొందరపడుకు బామర్దే, శ్రీశైలం రేపు వచ్చే మనిషిని చూపిస్తా అన్నాడు. అక్క వేసేసి పోతా ఉంటమే కదా. మీ వల్ల కాదు. ఎవరు అనుభవ? నీకు జలకంటగాడు తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? ఎక్కడుంటాడా చెప్పు, లేదంటే గుంతు కోసేస్తాను. ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తాడా? వస్తాడు. నీ ఎంకమ్మ వస్తే ఆణ్ణి, లేదంటే నిన్నేసేస్తా. బావా, ఆడికి అర్థం కాలేదురా. అర్థం కాలేదా? ఆడేమన్నా పెద్ద మన్మధుడా? అడుగుతున్నాం కదరా, చెప్పరా గూట్లే. మన్మధ వేరు, వీడు జలకంట. వీడికి తెలిసిన ఒకే అమ్మాయి భాగ్య. ఆ అమ్మాయి అంటే వీడికి ప్రాణం. అది మాకు తెలుసు. ఆ అమ్మాయికి వీడు బాగా నచ్చాడు. నచ్చితే ఇచ్చి కట్టబెట్టాలా? కట్టబెడితే తప్పేంటి? అసలు ఆ జలకంటుడు ఎవడ్రా? నీలా కిరాయి తీసుకుని మనుషులు కొట్టే రౌడీ బేవర్స్ గడు. నీలా మనుషులు కొట్టే రాక్షసుడు బేవర్స్ రౌడీ పొరంబొక్కు లుచ్చవదవకి ఎందుకురా లవ్వు గిప్పు. రౌడీలు దాదాపు లో చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా, అది అడగడానికి నువ్వెవరా? రవి యాదవ్ అన్నాడు జలకంటగాని చూసి. వాణ్ణంటే మిమ్మల్ని అన్నట్టే కదా, జలకంటగాడు మీ చేతే కదా. రవి యాదవ్ ఏదో చెప్పాడని కిరాయి తీసుకున్నామని చంపడానికి వచ్చారు, సిగ్గులేదు? నాకు ఇట్టనే జరిగిందిరా, నాకు ఇట్టనే జరిగిందే. ఇందుకూరుపేట ఇందిరు లేదో, అది నన్ను ఎంతో ఇష్టపడిందిరా. ఈ కారణం చెప్పారా? ఈ కారణం చెప్పారా? మా ఇద్దరిని అన్యాయంగా ఎడదీసి పారేశారా? ఆ రోజు తాగడం మొదలు పెట్టారా ఈ దరిద్రాన్ని? అప్పటి నుంచి ఇప్పుడు దాకా తాగుతూనే ఉన్నారా? జలకంట రౌడీ అయితే రవి యాదవ్ ఏమన్నా జిల్లా కలెక్టరా? అవును కదా, ఏడు ఓళ్ళు మంగ అయితే ఆడు మానిటర్ అంతే. రవి యాదవ్ ఇచ్చింటపోడు మగారు కొట్టేయమా. రే సర్లేరా, ఆ జలకంటకి మనంతా సపోర్ట్ చేద్దాం. చేద్దాం సరే,
ఆడికి వచ్చాడంటే ఓకే, ఇంకేడికైనా వెళ్ళి దాక్కున్నాడంటే. జలకంట దాక్కునే రకం కాదు. ఎవరైనా వాణ్ణి వెతుకుతున్నారని తెలిస్తే వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. అయితే రే, కిలాడి గురించి ఏనున్నాను, నీ ఎంక మనువు జాగ్రత్త కిలాడివిరా. పెన్నా నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టేవాళ్ళం మేము, మాకాడే సెలగాటలా. జలగండ, నువ్వు మొనగాళ్ళకు మొనగాడివిరా. ఎక్కిన మందంతా దిగిపోయింది బావా. ఓరే కంగారు పడకండ్రా, కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు మనకి పార్టీ ఇస్తాడు. అట్నా హ్యాపీ బర్త్డే. ఏ బావా, హ్యాపీ మ్యారేజ్. హ్యాపీ మ్యారేజ్ అయిపో. రసగుల్లా పులుకుల పిల్లా కొసరెను నిలువెల్ల మాపటి కల్దా. అదిరెను రసగుల్లా పులుకుల పిల్లా కొసరెను నిలువెల్ల మాపటి కల్దా. చూశానే నీ ఎదుటే నిలిచి నేను నన్నే చూశానే. ఒక చలువ అద్దంలా నిన్నే చూశానే, నీ ఎదుటే నిలిచి నేను నన్నే చూశానే. కచ్చిపట్టు తడుకంత పరిచావమ్ము, పచ్చిపెట్టు సొగసంత పరువాలమ్ము. నిలువవే ఊరించే మగువా, నేర్రచిపోయే ముందే చూపు తెగువా.
తడబడుతున్నావే తడుక, నీవయ్యారలే ఒలి చేస్తా చిలక. ఒక చలువ అద్దంలా నిన్నే చూశానే, నీ ఎదుటే నిలిచి నే నన్నే చూశానే. నేనే నిప్యారి చేస్తా కచ్చేరి, వేడి చేసి తీసుకొస్తా గారి. నేనే నిప్యారి చేస్తా కచ్చేరి, గారెలీస్తా సోకులన్నీ గోరి. దగ్గరికి మన ఊరు నుంచి పిలిపించిన వాళ్ళు వాడి వైపు వెళ్ళారు. మనం ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసి ఊరు వెళ్ళిపోయారన్నా. రే బండి తీయండి రా, రండి. మీకేం కాలేదు కదా అన్నా, మీకేం కాలేదుగా. వెళ్ళి కట్టుకురా, చెక్ చేయండి అన్ని వైపులో వెళ్ళండి. హలో జలకంఠ, ఏంటి భయపడిపోయావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? కారుని పేల్చేసిన నాకు ఆ కారులో నువ్వు కూర్చున్నాక పేల్చడానికి ఎంతసేపు పడుతుంది? నిన్ను చంపడం పెద్ద విషయం కాదని నీకు తెలియాలి, అందుకే అలా చేశాను. నువ్వే నన్ను చంపాలని చూస్తున్నావు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకో, చంపాలని నిర్ణయించుకుంటే ఎవరైనా ఎవరినైనా ఈజీగా చంపచ్చు. ఇక్కడ నువ్వు గొప్పవా నేను గొప్పవా అన్నది కాదు ముఖ్యం. బందోబస్తుతో ఉన్న పెద్ద పెద్ద నాయకులే చిట్టి కేసులో ఒక పీస్ పీస్ అయిపోయారంటే ఇక నువ్వు నేను ఎంత? రవి యాదవ్, నేను భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను. వద్దు, వదిలే. నిమిషంరా తేడా, ఒకే ఒక్క నిమిషం. పీస్ పీస్ అయ్యుండేవాణ్ణి. కళ్ళల్లో మెదిలిందిరా నా చావు, కళ్ళల్లో మెదిలింది. లేదంటే ఈ పాటికే మీరు నా శవాన్ని తగలబెట్టుండేవాళ్ళు. నా కారులో బాంబు, నా కారులో బాంబు ఎలా వచ్చింది? ఎలా? ఎవరిని ఎవరిని అనుమానించాలి? నిన్న 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 చెప్పు, నిన్న ఎవరిని అనుమానించాలి? కాస్త లేట్ అయితే చచ్చుండేవాణ్ణి. పోనీలే పాపమని వదిలేశాడు అంటే నేను ఓడిపోయానా? నేను ఓడిపోయానా? నేను ఓడిపోయానా? అంతా మర్చిపోయి మర్చిపోయి. మీ అమ్మాయి ఆడిని ఇష్టపడుతుంది, తనేం చెప్పినా ఆడింటాడు. అందువల్ల అందువల్ల కాంప్రమైజ్. మళ్ళీ నోరెత్తితే నాలుగు చీరేస్తాను. మీ వల్ల కాకుంటే పారిపండ్రా. జలకంట చావాలి, ఏం చేద్దాం?
మనం పిలిపించిన వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు. అది అయిపోయింది, తర్వాత తర్వాత. వాణ్ణి ఎవరు ఏం చేయలేరా? వాణ్ణి వేసేయాలని ఎంతగానో ప్రయత్నించాను, కాని వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయమంటే చేస్తాను. అయితే నా కూతుర్ని చంపేయండి. మీ అమ్మాయిని చంపేయడం చేయండి.
నాకే చంపుతావా? ఇప్పుడు చూడు. ఎవరినైనా ఈజీగా చంపొచ్చన్నావే, రారా ఇప్పుడు రారా. ఒకటి నువ్వైనా చావాలి, లేదు నువ్వే చావాలి. రారా, ఇవాటితో నీ ఆయుష్ మూడింది. Oh!
రిటైర్ చూడు, నువ్వు అన్నావుగా కొట్టుకోవడం నరుక్కోవడం చంపుకోవడం ఇవే మన తలరాత్రని. చూడు నువ్వు అన్నట్టే జరిగా, వద్దు వద్దని బతిమాలనుగా విన్నావా నువ్వు, కాళ్ళు పట్టుకున్నాను కదయ్యా. ఇప్పుడు నువ్వు చచ్చి నా బతుకుని ఇలా చీకట్లోకి నెట్టేశావు కదా, చీకట్లోకి నెట్టేశావు. పాపం భాగ్య, భాగ్య నేను నన్ను ఇష్టపడ్డ పాపానికి తన జీవితం కూడా నాశనం అయిపోయింది కదయ్యా. పాపిష్టడా పాపిష్టడా, నీ వల్ల అందరి జీవితాలు పాడైపోయాయి కదరా. పోయాయి పోయాయి, నాశనం అయిపోయాయి పోయాయి, నా జీవితమే నాశనం అయిపోయింది. లేదు జలకంట, ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు ఆశపడ్డట్టుగానే బతకచ్చు, పోలీసులు వచ్చేలోగా ఆ కత్తి నా చేతికిచ్చి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తావు, భాగ్యం తీసుకుని ఎటైనా వెళ్ళిపో. ఆ కత్తి నాకిచ్చే, ఆలోచించుకో, నేను బయటున్నా ఒకటే లోపలున్నా ఒకటే, నాకంటూ ఎవ్వరూ లేరు. నాకేంటి, గంట కొడితే భోజనం, తొంగవడానికి ఓ చోటు, అవి అక్కడా దొరుకుతాయి. నేనన్నీ అనుభవించేశాను, నేను వేస్ట్, ఎందుకు పనికిరాను, రిటైర్డ్ కేసు. ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వు చిన్న కుర్రోడివి, నువ్వు నీ భాగ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆశపడ్డట్టే బతుకు, పో. కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడన్నది వీడు చావుతోనే పోనే, కత్తి పట్టినవాడు కత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకొచ్చని నువ్వు నిరూపించు. మనల్ని మాత్రం నరకడానికి నరికించుకోవడానికే మన వాళ్ళకి అన్నారా? లేదు, ఇవ్వరా కత్తి, ఇవ్వరా ఆ కత్తి, ఇవ్వరా. పట్టించుకోకు, వెళ్ళు. పాపంరా, మనతో పాటు ఉన్న కుర్రాడే కదా, ఇవన్నీ వదిలేసి బతకాలనుకుంటున్నాడు, వదిలేయండి రా.